హాయ్ హలో ఎస్, వెల్కమ్ టు ఆర్ఎస్ చాక్లెట్ హబ్. సో మనతో పాటు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి శైలజ మ్యామ్ ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే సంతోషి. సో ప్రీవియస్ వీడియోలో అసలు బిజినెస్ గురించి, మెటీరియల్స్ గురించి, ప్రాఫిట్ గురించి, సో అన్ని విషయాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. సో ఈ వీడియోలో ఏంటంటే, మాకు మీ దగ్గర మెటీరియల్స్, ఎలాంటి మెటీరియల్స్ దొరుకుతాయో వాటి గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అండ్ ప్రెజెంట్ ఇప్పుడు చాక్లెటే ఉందనుకోండి, చాక్లెట్లో ఎలాంటి మెటీరియల్స్ దొరుకుతాయి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఖచ్చితంగా అండి. మన దగ్గర ఏమి దొరుకుతాయి అనేది మనం జనరల్గా ఎప్పుడు పెడుతూనే ఉంటాను. బేసిక్గా ఏంటి అంటే, మినిమం అసలు ఏం కావాలి అనేది ఒక ఐడియా కోసం అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. అన్ని ఐటమ్స్ చూపించలేము, కొన్ని మోల్డ్స్, కొన్ని అసలు బేసిక్గా ఏమేమి అవసరం ఉంటే నేను చూపిస్తాను. ఓకే. ఇవన్నీ మోల్డ్స్ అంటారు అన్నమాట. ఓకే. ఇవన్నీ సిలికాన్ మోల్డ్స్ అంటారు. ఇవన్నీ ఏంటి అంటే, ఇవి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో ఉండి, ఫ్లవర్స్లో, యానిమల్స్లో ఉంటాయి. ఇది క్రిస్మస్ థీమ్. ఇప్పుడు ఆల్ఫాబెట్స్ సో చూడొచ్చు, ఇలా డిఫరెంట్ మౌల్స్ అన్నమాట, చాలా బాగున్నాయి. ఏంటి అంటే, మనకు పిల్లలకి ఆల్ఫాబెట్స్ అనుకోండి, వాళ్ళకి నేర్చుకోవడానికి యూజ్గా ఉంటుంది. ఇవి ఫ్రూట్స్ అనుకోండి, చిన్నపిల్లలకి నీ ఫ్రూట్ నేమ్ చెప్తే మనం చాక్లెట్ ఇస్తా అని చెప్పేసి అలా నేర్పియడానికి అలా సంథింగ్ అలా ఉంటాయి అనమాట. ఇది చూసారా, కిసెస్ చాక్లెట్ లాగా. ఇవి మనకు చెస్ కాయిన్స్ లాగా, అలా డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ ఉంటాయన్నమాట. ఇలా నెంబర్ ఆఫ్ ఉంటాయండి. ఇప్పుడు జస్ట్ ఇవి కొన్ని షోకేస్ ఉన్నాయి, ఇలాంటివి ఇంకా ఎన్ని నెంబర్ ఆఫ్ ఉంటాయన్నమాట. ఇది క్యాండిల్ మౌల్డ్, ఇది సోప్ మౌల్డ్స్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా, ఇలాంటివన్నీ సోప్ మౌల్డ్స్. అయితే క్యాండిల్స్ లో కూడా మన దగ్గర ఇంకా చాలా ఉన్నాయండి. క్యాండిల్స్ గురించి మనం చెప్పినప్పుడు అవి చూపిస్తాను నేను, ఎందుకంటే అన్ని కలిపి చూపించినప్పుడు ఏది అర్థం కాదన్నమాట. అంత ఐడియా ఉండదు కాబట్టి కొంచెం స్పెషల్గా చాక్లెట్స్ గురించి, ఓన్లీ చాక్లెట్స్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి నేను చాక్లెట్స్ గురించే చూపిస్తున్నాను. ఇవేంటి అంటే సిలికాన్ మోల్డ్స్ అన్నమాట. ఇప్పుడు మన దగ్గర ఇవన్నీ ఇంపోర్టెడ్ ఉంటాయి. మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యే మోల్డ్స్ ఉంటాయి కదా, అవి పీవీసీ ఉంటాయి అన్నమాట. ఓకే. ప్లాస్టిక్ ఉంటాయి, అవి చూపిస్తాను నేను. ఈ మౌల్డ్స్ మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేది అనమాట. ఇది పెట్ అంటారనమాట. పెట్ అంటే ఇప్పుడు రీయూజబుల్ ఉంటుంది అనమాట, మంచి ఫుడ్ గ్రేడ్ ఉంటుంది. ఇప్పుడు ఇదే మౌల్డ్స్ లో మనము రీయూజబుల్ కాకుండా రీసైక్లింగ్ చేసిందే మళ్ళీ మళ్ళీ యూజ్ చేస్తారు చూసారా, అది హెల్త్ మంచిది కాదు. అదేంటి అంటే మనకు తెలియదండి, ఎంతసేపు మన కస్టమర్ ఎలా చూస్తారు అని అంటే, దీని మీద ఏం డిజైన్ ఉంది, దీంట్లో ఏం చాక్లెట్ పోస్తే మనకు బయటకు వస్తుంది అనే దాని మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తారు. కానీ ఇది ఏదైతే ఈ మెటీరియల్ చూసారా, ప్లాస్టిక్, ఇది ఆల్రెడీ యూజ్ చేసిన ప్లాస్టిక్ ని రీసైకిల్ చేసి వాడతారు చూసారా, అది ఇంత క్లియర్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది అనమాట. కొంచెం డల్గా ఉంటుంది, బ్లూయిష్ కలర్ వస్తుంది, డిఫరెంట్గా ఉంటుంది కలర్. అలాంటి వాటిలో మనం చాక్లెట్ మెల్ట్ చేసేసి హీట్ ఉన్న ఐటమ్ దీంట్లో పోసామనుకోండి, దాంట్లో ఉన్న సమ్ పెట్రోకెమికల్స్, అయ్యే ఉంటుంది చూసారా, ఆ మెటీరియల్ మెల్ట్ అయినప్పుడు దాంట్లోది దీంట్లో కలిసే అవకాశాలు ఉంటాయన్నమాట. కాబట్టి యాజ్ ఎ కస్టమర్గా మీరు, లేదంటే మీరే తింటున్నారు అనుకున్నప్పుడు, ఖచ్చితంగా ఇవన్నీ చూసుకునే మీరు కొనాల్సి ఉంటుంది అనమాట. దీనికి ఒక పెద్ద హిస్టరీ ఉందండి ఈ మౌల్డ్స్ గురించి. ఈ మౌల్డ్స్ తయారు చేయాల్సిన అవసరం నాకు ఎందుకు వచ్చింది అనేది, జనరల్గా ఇక్కడ నేను తెచ్చి మనం సేల్ చేసుకోవచ్చుగా, మౌల్డ్స్ ఎందుకు చేయాలి అనే దాని మీద కూడా పెద్ద స్టోరీ ఉందనమాట. ఇదేమైంది అని అంటే, నేను ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇది ఒక పెద్ద ఇండస్ట్రియల్ ప్రాసెస్ అనమాట. స్టిల్ ఇప్పటికి కూడా ఈ డిజైనింగ్ నాది, డైస్ అన్ని నాయి, బట్ ఇది ఎక్కడైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తారో అక్కడ మేము ప్రాసెస్ చేపించుకుంటాము. దీనికి సంబంధించిన మిషనరీ ఏమి ఉండదు మా దగ్గర, ఎక్కడైతే ఫార్మింగ్ ఉంటుందో అక్కడ చేపించుకుంటాం అనమాట. అయితే ఈ మెటీరియల్ చూస్ చేసుకోవడం దగ్గర నుంచి మాది ఉంటుంది. అయితే మేము ఏం చేసామంటే, స్టార్టింగ్లో ఉన్నప్పుడు నేను యూజ్ చేసిన మౌల్డ్స్ ఉంటాయి చూసారా, దాంట్లో ఇది ఏమవుతుందంటే దీనికి లైఫ్ ఉంటుంది అనమాట ప్లాస్టిక్కి. తర్వాతకి ఆ లైఫ్ అయిపోయిన తర్వాత దాని నంతరం అది ఆటోమేటిక్గా డిస్మాంటిల్ అయిపోతుంది. ఆ ప్రాసెస్లో దీంట్లో ఇది ప్లాస్టిక్ అంటే నథింగ్ బట్ పెట్రోకెమికల్స్ అవన్నీ కలిపితే ఒక కెమికల్ యూజ్ చేస్తే వచ్చే ప్రాసెస్ అనమాట. అవన్నీ దానంతట అదే డిస్పోజల్ అవుతూ చాక్లెట్ పెట్టినప్పుడు దాంట్లోకి రావడం జరుగుతుంది అనమాట. అది ఎవరు గమనించినంత అవేర్నెస్ కూడా ఉండదండి, అది నేను అబ్జర్వ్ చేశాను అనమాట. ఇలాంటి మోల్డ్స్ యూజ్ చేయడం వల్ల మనము హోమ్ మేడ్ అని చెప్పి చిన్నపిల్లల్ని మనం మోసం చేస్తున్నాము అనే విషయం నాకు అర్థమైంది అనమాట. అది తప్పు, అది కాదు, మనం మెటీరియల్ చేంజ్ చేయాలి. దీంట్లో పీవీసీ పెట్ అనే రెండు మెటీరియల్స్ ఉంటాయన్నమాట. పెట్ బాటిల్స్, పెట్ కంటైనర్స్ అంటారు చూసారా, అది ఏంటి అంటే మనము ఫుడ్ గ్రేడ్ ఉంటుంది అనమాట. మనము దాంట్లో ఎన్ని రోజుల నుంచి నిల్వ ఉంచినా కానీ పాడు కాకుండా ఉంటాయన్నమాట. అలాంటి మెటీరియల్ యూజ్ చేస్తాం మనం. ఇదట్టు మనకి నాకు అయిన ఎక్స్పీరియన్స్ ఏంటి అని అంటే, వన్ డే నేను ఒక ఇలానే చూసి ఒక సప్లయర్ దగ్గర నుంచి మౌల్డ్స్ తీసుకున్నాను. ఎందుకంటే నా దగ్గర బాక్సెస్ ఉన్నాయి, స్టిక్కర్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి. మౌల్డ్స్ లేనిది వాళ్ళు ఏం చేయలేరు కదా, అలా అని చెప్పేసి బల్క్ క్వాంటిటీలో తీసుకున్నాం అనమాట. తీసుకున్నప్పుడు ఆ రోజు ఏం జరిగిందంటే, నాకు వాళ్ళు మౌల్డ్స్ పంపించడం జరిగింది. దాంట్లో ఎక్స్పైరీ అయిపోయిన మెటీరియల్ ఇచ్చారనమాట నాకు. దాంట్లో నుంచి ఆల్రెడీ ఇట్లా ఏదో హనీ లాగా కారుతూ ఉందనమాట.
ఏంటో మరి ఏదో ట్రాన్సిట్లో ఏదో అంటుకుందేమని కడుక్కున్నాను ఫస్ట్. తర్వాత దాని గురించి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను గూగుల్లో. రీసెర్చ్ చేస్తే ఇది విషయం బయటపడింది అనమాట. ఇది ఇట్లా చూస్తే మనకు గ్రీనిష్లాగా అనిపిస్తుంది అనమాట. అంటే అది మంచి మెటీరియల్ కాదు, ఇది మనది క్లియర్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ మెటీరియల్కి ఈ మెటీరియల్ డిఫరెన్స్ ఏంటి అని చూస్తే, మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకు పర్ కేజీ 300 రూపీస్ పడుతుంది అనుకోండి. ఇది మంచి మెటీరియల్, దానికి ఓన్లీ 80-100 రూపీస్ పడుతుంది. అంటే 3 times ఎక్కువ రేట్ ఉంది దీని మెటీరియల్, అందుకని అది యూజ్ చేయట్లేదు. కస్టమర్కి ఏం తెలుసు, ఓన్లీ దీంట్లో పోస్తే బాటిల్ షేప్ వస్తుంది, దీంట్లో పోస్తే బార్ షేప్ వస్తుంది, ఇంతవరకే చూసి కొనుక్కుంటారు. దీంట్లో ఇన్నర్ ఇంత ఉందని తెలియదు. ఇవి చేయడానికి మళ్ళీ కాంపిటీషన్ తట్టుకోవాలి మనం. మార్కెట్లో ఈ మౌల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ 40 రూపీస్కి అమ్ముతున్నారు, నేను అంతకంటే ఎక్కువ రేట్ పెడితే తీసుకోరు. ఇది నేను చాలా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. కస్టమర్కి క్వాలిటీ ఇవ్వాలి, ప్రైస్ కూడా ఇవ్వాలి, అప్పుడు నేను ఎక్కువ రోజులు సర్వైవ్ కావడానికి ఉంటుంది అనమాట, సస్టైన్ కావడానికి ఉంటుంది. ఇప్పుడు ఇది వాష్ చేశారు, రీయూజ్ చేస్తుంటారు, రీయూజ్ చేసినప్పుడు ఇది ఎక్కువ డ్యూరబిలిటీ వస్తుంది అనమాట మనకు. ఇప్పుడు నేను కాస్ట్ పెంచలేదు, నేను ఎంతసేపు మార్కెట్ని పెంచుకున్నాను అనమాట. పెంచుకోవడం ద్వారా నాకు ప్రాఫిట్ అనేది వచ్చింది. నేను ఓన్లీ మౌల్డ్స్ సేల్ చేయడం వల్లనే నాకు ప్రాఫిట్ రాదు కదా. ఇప్పుడు ఈ దీంట్లో వచ్చిన చాక్లెట్ని పెట్టడానికి మనము ఇలాంటి ట్రేస్ ఉంటాయి, క్యావిటీ ట్రేస్ ఉంటాయి అనమాట. ఇప్పుడు దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ దివాళీ అనుకోండి, ఇక్కడ ఒక క్యాండిల్ని పెడతాము, రాఖీ అనుకోండి ఇక్కడ రాఖీ పెడతాము, ఫోటో ప్రింట్ చాక్లెట్ ఉందనుకోండి ఇక్కడ ఫోటో ప్రింట్ చాక్లెట్ పెడతాము, ఇక్కడ ఇలా పెడతాం, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయన్నమాట. ఇది ఎస్పెషల్లీ రాఖీ అనుకోండి, ఇక్కడ ఇలా రాఖీ ఇలా వస్తుంది అనమాట, ఓకే కదా, ఇక్కడ చాక్లెట్స్ వస్తాయన్నమాట. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఇలాంటి ట్రేస్ ఉంటాయన్నమాట, డిఫరెంట్ అకేషన్ కి తగ్గట్టు డిఫరెంట్ ట్రేస్. ఇప్పుడు దీంట్లో పట్టడానికి చాక్లెట్ కావాలి అంటే, ఇప్పుడు దీంట్లో పట్టడానికి చాక్లెట్ కావాలి, నాకు ఎవరు చేసేవారు, నేనే మోల్డ్స్ చేసుకోవాలి. కాబట్టి నేను మోల్డ్స్ మ్యానుఫ్యాక్చరింగ్లోకి దిగడానికి రీజన్ అదన్నమాట. ఇలాంటివి మళ్ళీ దీనికి స్టిక్కర్ ఉంటుంది. ఇలాంటి ఇప్పుడు ఇలాంటి చాలా ఉంటాయండి ట్రేస్. ఇప్పుడు ఇది చూసారు కదా, ఇప్పుడు ఇక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట, చాక్లెట్ బార్స్ పెట్టుకోవచ్చు. దివాళీ టైం అనుకోండి, ఇప్పుడు మనం క్రాకర్స్ అని చెప్పాం కదా, నెక్స్ట్ అవి చూపిస్తాను కొన్ని శాంపుల్స్. ఇవి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు, లేదు అంటే దీంట్లో డ్రై ఫ్రూట్స్, దీంట్లో డ్రై ఫ్రూట్స్, దీంట్లో డ్రై ఫ్రూట్స్, లేకపోతే కుక్కీస్ అలా కూడా వేసేసుకోవచ్చు అనమాట. ఇలాంటివి చాలా ఉంటాయి. దానికి పైన పెట్టడానికి ఇవి లిడ్స్ అనమాట, మూత పెట్టుకోవడానికి అనమాట. ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయండి. డీటెయిల్గా చెప్పాలి అని అంటే మనకు ఒక వీడియో సరిపోదు. డిఫరెంట్ సైజెస్ అండ్ డిఫరెంట్ ఉంటాయి. ఇంకా మనకు తక్కువ బడ్జెట్లో కావాలి, చిన్న చిన్న బాక్సెస్ కావాలి, ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు రాఖీ అనుకోండి, ఇక్కడ రాఖీ సంబంధించిన 4 చాక్లెట్లు పెట్టుకుని మధ్యలో ఒక రాఖీ పెట్టుకోండి. ఇది చిన్న బాక్స్ అవుతుంది, నేను ఎక్కువ స్పెండ్ చేయలేను, నాకు ఒక 100 రూపీస్లో బాక్స్ చేసేయండి అని అంటే ఇలాంటి బాక్స్కి వెళ్ళిపోతాం అనమాట. మనము పెద్ద బాక్సులు కావాలంటే పెద్దది అనమాట, అన్ని బడ్జెట్స్లో మనము చేసేసుకుంటాం అనమాట. ఇప్పుడు వాటికి సంబంధించిన స్టిక్కర్స్ అండి ఇవి. ఇప్పుడు రక్షాబంధన్కి నేను చాక్లెట్ బార్స్ అని చెప్పాను కదా, ఇప్పుడు ఇది చాక్లెట్ బార్కి సంబంధించిన స్టిక్కర్ అనమాట, అంటే వ్రాపర్. ఇది ఇప్పుడు ఇది చాక్లెట్ బార్ లాగా వస్తుంది అనమాట, ఇలా వస్తుంది. ఇది రక్ష, ఇది బంధన్, ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది ర్యాప్ చేశాక ఇది బ్యాక్ వెళ్ళిపోతుంది కదా, ఇలా అనమాట. వీటికి ట్యూటోరియల్స్ ఉంటాయి మన ఛానల్లో, మీరు చూడొచ్చు అనమాట. ఇప్పుడు చాక్లెట్ రాఖీస్ అని కూడా ఉంటాయండి. ఇప్పుడు రౌండ్ షేప్లో, ఇప్పుడు రౌండ్ షేప్ కదా, ఈ రౌండ్ షేప్ చాక్లెట్ మీద పేస్ట్ చేసేసి దానికి వెనకాల రిబ్బన్ పెట్టామనుకోండి, చాక్లెట్ రాఖీస్ అయిపోతాయి అనమాట. రాఖీ లాగానే ఉంటాయి, చాక్లెట్స్ కాబట్టి వాళ్ళు హ్యాపీగా తీసేసుకుంటారు అనమాట. అంటే సేల్స్ బాగా అవుతాయన్నమాట, అలా చెప్తున్నాను. ఇప్పుడు రాఖీ అప్కమింగ్ కాబట్టి నేను అవి చూపిస్తున్నాను. ఇలాంటివి చాలా ఉంటాయి. ఇది హాలోవీన్, హాలోవీన్కి ఇవి చాక్లెట్ బార్స్ అనమాట, చిన్న చాక్లెట్స్. థీమ్ వైజ్ కూడా, థీమ్ వైజ్గా ఉంటాయి. ఇప్పుడు వ్యాలంటైన్స్ డే అనుకోండి, ఇలా ఉంటాయి అనమాట వ్యాలంటైన్స్ డేకి. ఇలా చూస్తే అర్థం కాదు మనకు ఏంటి అంటే, వీటికి ఆల్రెడీ చేసినవి ఉంటాయి కదా చాక్లెట్స్, అవి కూడా చూపిస్తాను నీకు. ఇది బేబీ షవర్, ఇట్స్ ఏ బాయ్, బేబీ అనౌన్స్మెంట్ ఉంటుంది కదా, ఇట్స్ ఏ బాయ్, ఇట్స్ ఏ గర్ల్, అలాంటివి ఉంటాయి అనమాట. దీంట్లో కూడా చాలా ఉంటాయండి. ఇవి నియర్లీ 150 టైప్స్ ఉంటాయండి. జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను అనమాట. హ్యాపీ బర్త్డే, ఇలా చాలా ఉంటాయన్నమాట, ఎన్ని నెంబర్ ఆఫ్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఫ్రెండ్షిప్ డే అన్నాం కదా, ఫ్రెండ్షిప్ డేస్ రిలేటెడ్గా కొటేషన్స్ ఉన్నాయి చూసారు కదా, ఇవన్నీ కొటేషన్స్ ఉంటాయన్నమాట. ఇదేంటి అంటే చాక్లెట్ తినడమే కాకుండా వాళ్ళు చదువుకొని వాళ్ళ ఎమోషన్ ఫీల్ అవుతారనమాట, అలా ఉంటుంది. ఇప్పుడు ఐ లవ్ మై బ్రదర్, బ్రదర్ హూ ఈజ్ 1 in a million, యు ఆర్ ద బెస్ట్ బ్రో ఇన్ ద వరల్డ్, అది తినే కొటేషన్స్ ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఇది నా కోసం ఏం తయారు చేయలేదు అని వాళ్ళకి తెలుసు, బట్ ఆ ఫీలింగ్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది అనమాట. ఇలా వ్రాపర్స్, స్టిక్కర్స్ ఉంటాయన్నమాట. ఇవన్నీ ఏమో బొకే వ్రాపర్స్, చాక్లెట్ బొకేస్ మన దగ్గర ఫేమస్ అండి. మీకు ఇండియాలో మన దగ్గర దొరికినంత చాక్లెట్ బొకే మెటీరియల్ ఎక్కడా దొరకదు అనమాట. వ్రాపింగ్ చేయడానికి ఇలాంటి కవర్స్ ఉంటాయి, ఇవన్నీ ఇంపోర్టెడే. ఇవి ఇలాంటి మెటీరియల్ మాత్రం మీకు 100% గ్యారంటీ ఇస్తున్నాను, ఎక్కడ దొరకదు అనమాట. ఇప్పుడు చాక్లెట్ బుకేస్లో ఇట్లా డాల్స్ ఉంటాయండి, డాల్ బుకేస్ కూడా ఉంటాయన్నమాట. మీరు బర్త్డే ఫంక్షన్స్ చూస్తుండొచ్చు, ఇలా డాల్ వచ్చి దాని చుట్టూ చాక్లెట్స్ పెడతారు కదా, అలా డాల్స్ ఉంటాయన్నమాట.
ఇలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయండి, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఓకే, ఇవన్నీ డెకరేషన్కి, చాక్లెట్ బాక్సెస్ చేశాక డెకరేషన్కి, బాల్స్ మనము ఇవేంటి అంటే చాక్లెట్ బొక్కేకి లోపల యూజ్ చేసేదండి. ఓకే, ఇది ఉంటుంది కదా, దీనికి మనం చాక్లెట్స్ అన్ని దీంట్లో ఇన్సర్ట్ చేస్తాం అనమాట. దాని తర్వాత ఇప్పుడు చూపించిన వ్రాపర్ అనేది దానికి వ్రాపింగ్ ఉంటుంది, ప్రాసెస్ ఉంటుంది అనమాట. అలా ఉంటుంది, ఇవన్నీ దాంట్లోనేనండి. ఇది ఒక అన్లిమిటెడ్, ఒక పెద్ద ప్రపంచం. ఈ రోజు ఇలా ఉంది కదా, మళ్ళీ రేపు ఇంకోలా ఉంటుంది. ఏ రోజు ఆ రోజు అప్డేట్స్ అవుతూనే ఉంటాయన్నమాట. ఇప్పుడు చాక్లెట్ బొకే అంటే ఇలాంటి ఎగ్జాంపుల్, ఇలాంటివి ఎన్నో చేస్తూనే ఉంటాము, వీడియోస్ కోసం అని చేస్తూ ఉంటాం, మళ్ళీ తీసేస్తూనే ఉంటాం అనమాట. ఇందులో సైజెస్ కూడా ఉంటాయి, పెద్ద సైజ్ మనం అన్ని రకాలు చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఇప్పుడు అక్కడ చూపించాం కదా అదనమాట. ఇప్పుడు ఇది ఏంటి అంటే చాక్లెట్ బొకే కదా అనిపిస్తుంది, కానీ మీకు చాక్లెట్ బొకే అంటే ఆ బొకే మనం తయారు చేశాక కస్టమర్ రీచ్ అయ్యాక కూడా బొకే లాగే ఉండాలి, షేప్ ఇదే ఉండాలి, షేప్ అవుట్ కాకూడదు. షేప్ అవుట్ అయితే మొత్తం చేసినంతా వేస్ట్ అవుతుంది. మనకి నాలెడ్జ్ లేదనుకోండి అంటే అది చేయడం గురించి, అప్పుడు ఏమవుతుందంటే కస్టమర్ దగ్గరికి వెళ్ళేసరికి చాక్లెట్ ఊడిపోయి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క దగ్గర ఉంటాయి, ఇవి మళ్ళీ మెల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, మళ్ళీ చాలా ఉంటాయండి, చాలా ఉంటాయన్నమాట. దాంట్లో పురుగులు రావచ్చు, చెప్పలేము, చీమలు రావచ్చు, ఇలాంటి కేసెస్ కూడా ఉంటాయన్నమాట. అవి ఏవి వాటన్నిటినీ రాకుండా మనం ఒక బొకేని తయారు చేయాలంటే దానికి మెటీరియల్స్ ఉంటాయి, చాలా ప్రాసెస్ ఉంటుంది. ఇంకా మనం ఏంటి అంటే దానికి కూడా కోర్స్ ఉంటుంది, చాక్లెట్ బొకేస్ కూడా. అప్పుడు మీరు కోర్స్ తీసుకున్నట్టయితే ఏమవుతుందంటే ఫాస్ట్గా అయిపోతుంది అనమాట, జస్ట్ అలా చూసి ఇలా ర్యాప్ చేయడం ఇలా అయితే ఈజీగా అయిపోతుంది అనమాట. కానీ చాలా డిమాండ్ అండి, మనం 100 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే బొకే మెటీరియల్ కోసము మనకు 400-500 మినిమం వస్తాయి అనమాట. చాలా బాగుంటుంది, ట్రిపుల్ ప్రాఫిట్ ఈజీగా వస్తుంది. ఇది కూడా స్కిల్ అనమాట. ఇప్పుడు ఇది గెలాక్సీ థీమ్ అండి, బాక్స్ గెలాక్సీ థీమ్ బాగా తీసుకుంటారు, ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ చాక్లెట్ మోల్డ్స్ కూడా ఉంటాయి మన దగ్గర, సిలికాన్ మోల్డ్స్ ఉంటాయి. రక్షాబంధన్ చెప్పాం కదా, ఇప్పుడు ఇలా అండి, ఇప్పుడు సిస్టర్ అండ్ బ్రదర్ ఇలా ఇలా వస్తుంది అనమాట, రాఖీ కడుతున్నట్టుగా. చాలా బాగుందండి, క్రియేటివ్గా ఉన్నాయి ఇలా వస్తుంది. ఇప్పుడు ఇదే దివాళీ అనుకోండి, దివాళీకి అయితే ఇప్పుడు ఇలా వచ్చి క్రాకర్స్ ఇలా కాలుస్తున్నట్టుగా ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు బాక్స్ లోపల చూస్తున్నట్టయితే ఇలా అండి, ఇప్పుడు మధ్యలో క్యాండిల్ ఉంది కదా. క్యాండిల్ మెటీరియల్ గురించి చెప్పినప్పుడు నేను చెప్తాను, ఈ క్యాండిల్స్ కూడా మనం తయారు చేసినవి, దీనికి కూడా కోర్స్ ఉంటుంది, దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ అన్ని కలిపితే ఇలా క్యాండిల్ అవుతుంది అనమాట. ఈ క్యాండిల్స్కి చాలా డిమాండ్ ఉంటుందండి, మీరు ఓన్లీ క్యాండిల్స్ తీసుకున్నా కానీ సర్వైవ్ కావచ్చు అనమాట. ఇలా ఉంటుంది అనమాట బాక్స్, ఇవన్నీ దివాళికి సంబంధించిన చాక్లెట్స్. ఇప్పుడు దీంట్లో ఈ బాక్స్ మనం చేసింది, ట్రే ఉన్నాయి కదా, ఈ ట్రేస్ మనవే, ఈ క్యాండిల్స్ మనవే, దీని మీద ర్యాపింగ్ చేసిన వ్రాపర్ మనదే, ఈ బాక్స్ మీద డిజైనింగ్ మనదే, ఇప్పుడు ఈ క్యాండిల్స్ మనవే, ఇదంతా మన దగ్గర దొరుకుతుంది అనమాట. రేపు వచ్చేసేసి నాకు ఒక ఆర్డర్ ఉందని చెప్పేసి వచ్చి నాకు ఇవన్నీ కావాలి అంటే మన దగ్గర దొరుకుతాయి అనమాట. అలా మీరు కస్టమర్ దగ్గర కమిట్మెంట్ తీసుకున్నాక సేమ్ ఐటమ్ మీరు డెలివరీ చేయాలన్నా కానీ ఆ సప్లయర్ కరెక్ట్ దొరకడం అనేది కూడా ఒక చాలా పెద్ద టాస్క్ అండి. బేబీ షవర్ అనుకోండి, ఇలా ఇలా వస్తుంది, ఇది స్కూల్ బస్ థీమ్ అనమాట, బ్యాక్ టు ది స్కూల్ కాన్సెప్ట్ అనమాట. దీంట్లో చాలా క్రేయాన్ లాగా చాక్లెట్స్, ఇవి ఎరేజర్స్ అనమాట, ఇది స్కూల్ బస్ లాగా స్టిక్కర్, ఇవి ఎరేజర్స్ అనమాట. ఎరేజర్స్ మీద మనకు కొటేషన్స్ ఉంటాయి చూసారా, మిస్టేక్స్ ఆర్ ప్రూఫ్ దట్ యు ఆర్ ట్రైయింగ్ అండ్ అట్లా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కొటేషన్స్ ఉంటాయి అనమాట. ఎరేజర్స్ కూడా కొటేషన్స్ ఉంటాయి. ఓకే, ఇలా బేబీ షవర్స్ ఉంటాయి, అలా డిఫరెంట్ డిఫరెంట్ అండి, చాలా అంటే చాలా వెరైటీస్ ఉంటాయి. ఇవి ఇవన్నీ ఒకసారి చూపిస్తే అయిపోయేవి కాదు, ఒకసారి అర్థం చేసుకుంటే అర్థమయ్యేది కూడా కాదు. రింగ్ సెరమనీ ఇది, ఇప్పుడు ఇది మనం ఎంగేజ్మెంట్ కనుకోవచ్చు, మీరు వ్యాలంటైన్స్ డే కనుకోవచ్చు, లేకపోతే వెడ్డింగ్ యానివర్సరీ కూడా అనుకోవచ్చు అనమాట. ఇలా కూడా ఉంటాయి, దీనికి చాక్లెట్స్ అయితే ఇక అన్లిమిటెడ్ అనమాట, చాలా బాగుంటాయి. ఇలాంటి బాక్సెస్ ఉంటాయి, ఈ చిన్న చిన్న బాక్సెస్ కావాలి, ఎక్కువ మంది డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి అనుకుంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇలాంటి బాక్సెస్ ఉంటాయి, చిన్న చిన్న బాక్సెస్ అనమాట, బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి అనమాట. ఇవి దివాళీ క్రాకర్స్, క్రాకర్ బాక్సెస్ అనమాట, ఇలా క్రాకర్స్ ఉంటాయి. స్కై షాట్స్, అలా డిఫరెంట్ డిఫరెంట్ చాక్లెట్స్ ఉంటాయన్నమాట. ఇవన్నీ మనం ఎప్పుడో చేసి పెట్టినవి, నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో కొన్ని కొన్ని చూపిస్తానులేండి మీకు, ఎలా చేయాలి ఏంటి అనేది అర్థమవుతుంది. ఇలా మనం 7 ఇయర్స్ కలెక్ట్ చేసినంత ఒకసారి ఒక వీడియోలో చూపించినా కానీ అంత ఈజీగా అర్థం కాదనమాట, కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు.
ఓకే మేడం, థ్యాంక్ యూ. మాస్కి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఇంకా మీరు ఇందులో మోడల్స్ చూడాలి అనుకున్నా, వీటి ప్రిపరేషన్ చూడాలి అని అనుకున్నా సరే, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉంటే డైలీ డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయండి, మీరు అలా కూడా చూడొచ్చు అనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ కాంటాక్ట్ చేయండి. సో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి బెస్ట్ బడ్జెట్లో సింపుల్ బిజినెస్ కావాలనుకుంటే హ్యాపీగా మీరు బిజినెస్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ కలెక్షన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.